హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ రాశి వారు క్షమాపణ చెప్పడంలో చాలా ముందుంటారు. మరి ఆ రాశి ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అనేది సామెతను ఆయా సందర్భాలను బట్టి మనం వింటూ ఉంటాం. మన ఎవరితో అయినా సంబంధంలో అయినా లేదా ఇంకా ఏ విషయంలో అయినా నిజాయితీగా ఉంటే ఎదుటి వ్యక్తి కూడా మనతో అలాగే ఉంటారు. అందరూ అలా ఉండకపోయినా కనీసం కొందరైనా అలా ఉంటారు. అలా ఈ విశ్వంలో పుట్టిన ప్రతి ఒక్కరికి బలాలు బలహీనతలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే కొందరికి పుట్టుకతోనే కొన్ని బలహీనతలు వచ్చి ఉంటాయి. ఎవరైతే వారి బలహీనతల గురించి తెలుసుకొని వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తే వారి జీవితంలో కొన్ని మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఎవరైతే తమ బలహీనతలు మార్చుకోరో వారి జీవితాలు జీవితాంతం అలాగే ఉండిపోతాయి. మరి జ్యోతిష శాస్త్ర ప్రకారం కొన్ని రాశి చక్రాల వారు క్షమాపణ చెప్పడానికి కూడా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే అలా చెప్పడం వల్ల తమకు ప్రయోజనాలు లభిస్తాయని వారు ఖచ్చితంగా నమ్ముతారట. అందుకే వారు కొన్ని సందర్భాల్లో వారు తప్పు లేకపోయినా తామే బాధ్యత తీసుకొని మరీ క్షమాపణ చెబుతూ ఉంటారు. అయితే కొన్ని రాశుల వారు అందరితో సౌమ్యంగా ఉంటారు, పరిస్థితులు తగ్గట్టు నడుచుకుంటూ ఉంటారు. మరి ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. వీరు మొండిగా ఉంటే తప్పును అంగీకరించడం వీళ్ళకి కష్టమవుతుంది. క్షమాపణ కోసం ఈ రాశి చక్రం వారు తప్పును గుర్తించడమే కాకుండా వారు దానికి పూర్తి బాధ్యతను కూడా తీసుకుంటారు. సాధారణంగా చాలామంది క్షమాపణ చెబితే తాము ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఈ రాశి వారు క్షమాపణ చెప్పడం తమ బలం మరింత పెరుగుతుందని భావిస్తారు. అంతేకాదు క్షమాపణ చెప్పడం ఇతరుల బాధ్యత అని కూడా వీరు భావిస్తూ ఉంటారు. ఇక కుంభరాశి. ఈ రాశి వారి క్షమాపణ చెప్పడాన్ని గర్వంగా ఫీల్ అవుతారు. వీరు క్షమాపణ చెప్పడం వల్ల ఏదో తప్పు చేశామని తెలుసుకుంటారు. వీరు క్షమాపణ చెప్పడం వల్ల పరిస్థితి సజావుగా సాగేందుకు పరిస్థితులు సాధారణంగా మారతాయి. వీరు క్షమాపణ చెప్పకపోతే ప్రతీది సున్నితంగా ఉందని అర్థం చేసుకుంటూ ఉంటారు. వీరు క్షమాపణ వంటివి చెప్పడంలో అహం వంటి వాటిని అస్సలు లెక్క చేయరు. ఇక వృశ్చిక రాశి. ఈ రాశి వారు చాలా భావోద్వేగంగా ఉంటారు. వీరు బహిరంగంగా క్షమాపణ చెప్పడం వల్ల వీరికి ఇబ్బందులు కలుగుతాయని భావిస్తారు. అయితే పరిస్థితుల నుండి ప్రభావం బయటపడేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో క్షమాపణ చెబుతూ ఉంటారు. ఈ రాశి చక్రం వారు వీరు తప్పు లేకపోయినా కూడా కొన్నిసార్లు ఇతరుల తప్పును వారి నెత్తిన వేసుకుంటూ ఉంటారు. పరిస్థితులకు తగ్గట్టుగా నడుచుకుంటూ ఉంటారు. ఇక మీనరాశి. మీనరాశి వారు క్షమాపణ విషయంలో చాలా కఠినంగా ఉంటారు. వీరు ఎవరిని అంత సులభంగా క్షమించరు, లేదా వీరు ఎవరికైనా క్షమాపణ అడగడానికి ఆ వ్యక్తి తగిన అర్హుడే కాదా అనేది చూస్తారు. వీరు తమను తాము రక్షించుకోవడానికి ఉత్తమమైన మార్గంగా క్షమాపణ అడుగుతారు. ఇక కన్య రాశి. ఈ రాశి వారు అత్యున్నత ప్రమాణాలను కలిగి ఉంటారు. వీరు క్షమాపణ చెప్పడం ద్వారా దూరమైన తమ సంబంధాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. వీరు ఏదైనా తప్పు చేస్తే క్షమాపణ అడగటంలో ఎల్లప్పుడూ ముందుంటారు. అసలు తిరస్కరణకు అనేది గురవరు. వీరు క్షమాపణ చెప్పడం ద్వారా తగిన అనుభూతి చెందుతారు. అయితే వీరికి ఎవరైనా క్షమాపణ అడిగితే వీరు కొంత అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మరి ఈ రాశుల వారు క్షమాపణ చెప్పడంలో ముందు ఉంటారు. అలాగే ఇందులో మీ రాశి ఉంటే మీకు హ్యాట్స్ ఆఫ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.